గైస్, ఈ వీడియోలో మనము లాయక్స్ వర్సెస్ సిఎస్బి వర్సెస్ ఏకమ్ఐఎస్ మోస్ట్ ఎవైటెడ్ వీడియో, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఈ కంపారిజన్ చేయండి సార్, మీ ఒపీనియన్ షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ రియాలిటీలో రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అయితే అప్డేట్ చేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్క పాయింట్ ఇన్డెప్త్గా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఎగ్జాంపుల్, లాయక్స్లో ఒక సర్వీస్ లేదు అంటే, మీరు ఉంది అంటే డెఫినెట్లీ యూ కెన్ కమెంట్ అండ్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకవేళ నేను చెప్పిన విషయం సిఎస్బిలో, అంటే నేను అక్కడ ఉంది అని చెప్పినాక అక్కడ లేకపోతే కూడా డెఫినెట్లీ మీరు కమెంట్ చేయొచ్చు దాని గురించి. ఐఎమ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అండ్ ఆల్సో ఐఎమ్ రెడీ టు మోడిఫికేషన్ అండ్ మోడరేషన్ ఆన్ దిస్ థింగ్స్. ఓకే, ఆ విషయంలో అయితే క్లారిటీగా ఉండండి. అండ్ ఇక్కడ మనకి జనరల్గా యూపీఎస్సీ విషయం చూసుకుంటే, యూపీఎస్సీ కోచింగ్ విషయం చూసుకుంటే, చాలా వరకు సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ జర్నీ అని నేను చాలా నమ్ముతాను. నేను ఢిల్లీలో అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో డిఫరెంట్ లొకేషన్స్లో నేనైతే దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, డిఫరెంట్ స్టూడెంట్స్ని కూడా మీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్, ఈ త్రీ వాటి గురించి కంపేర్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాల్సిన టైం కాబట్టి మాట్లాడుకుంటున్నాము. ఎస్, ఒక పర్సన్ చూసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, ఒక ఆర్గనైజేషన్ చూసి జాయిన్ అవ్వాలా, ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. బిఫోర్ గోయింగ్ టు కంపారిజన్, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ నో వేర్ కనెక్టెడ్ టు లాయక్స్ వర్సెస్ సిఎస్బి వర్సెస్ ఏకమ్ఐఎస్. ఈ మూడింటికి ఎలాంటి సంబంధం లేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్న పాయింట్. ఒక పర్సన్ని చూసి వెళ్ళాలా, ఒక ఆర్గనైజేషన్ చూసి వెళ్ళాలి. ఒక పర్సన్ని నమ్మి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నావు అంటే ఆ పర్సన్ ఎంతమందికి న్యాయం చేయగలరు? ఒక 50 మందికి, ఒక 100 మందికి, లేకపోతే 150 మెంబర్స్కి, 200, 250, ఆ 300, ఆ 350? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక పర్సన్ని చూసి నువ్వు ఇన్స్టిట్యూట్ని జాయిన్ అవుతున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు అన్యాయం జరిగేదానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఉంటా ఇక్కడ ఉండడానికి, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, దేవుళ్ళు కాదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక పర్సన్ చూసి జాయిన్ అయిపోయి వెనకాల ఫ్యాకల్టీ ఎవరున్నారు, వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంది, ప్రాపర్ క్లాసులు జరుగుతున్నాయా, స్కెడ్యూల్ ఉందా, లేకపోతే కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసేసేసి మోటివేట్ అయిపోయి ఏమీ ఆలోచించకుండా లక్షన్నరను కట్టి, లక్షన్నర సమస్య డబ్బులు, కొంతమందికి సమస్య ఉంటుంది, డబ్బులు అనేది చాలా ఇంపార్టెంటే, బట్ దానికంటే ప్రతి ఒక్కరికి టైం ఈజ్ వెరీ ప్రీషియస్, టైం చాలా వాల్యుబుల్, ఇది అందరికీ తెలుసు కదా. సో ఆలోచించాలి మనం. ఒక పర్సన్ చూసి జాయిన్ అవ్వాలా, ఆర్గనైజేషన్ చూసి జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ చూసి జాయిన్ అవ్వాలి. సో మనము ఇక్కడ టీచింగ్ వర్సెస్ కోచింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అంటే ఏంటి అంటే, చాలా వరకు అన్ని ఇన్స్టిట్యూట్లు టీచింగ్ చెప్తున్నాయి కానీ కోచింగ్, రియల్ కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తలేరు. దిస్ ఇస్ ద రియాలిటీ. అసలు టీచింగ్ అంటే ఏంటి, కోచింగ్ అంటే ఏంటి అనేది డీటెయిల్ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అయితే ఇక్కడ లాయక్స్ వర్సెస్ సిఎస్బి వర్సెస్ ఏకమ్. సో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఇఫ్ ఐ మిస్ డౌట్ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ మీ. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, లా ఎక్సలెన్స్ అనేది అండ్ సిఎస్బి అనేది, ఏకమ్ఐఎస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? లా ఎక్సలెన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ డెకేడ్. సిఎస్బి కూడా చాలా పాత ఇన్స్టిట్యూట్ అండ్ బట్ ఏకమ్ అనేది వెరీ న్యూ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి, సరే ఇదంతా పక్కన పెట్టేసేస్తే, లాయక్స్ అండ్ సిఎస్బి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. సో నేను బాగున్నాయా బాగలేవా నేను మాట్లాడలేదు, ఎస్టాబ్లిష్ అయినాయి అని మాట్లాడుతున్నాను. వేరియాస్, ఏకమ్ఐఎస్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ అయ్యిందేమో, బట్ ఇప్పటికైతే కొత్తదే, కొత్త ఇన్స్టిట్యూట్, న్యూ ఇన్స్టిట్యూటే. అండ్ ఇక్కడ ఎన్సిఆర్టీ లాయక్స్ లెన్స్ ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సిఎస్బి ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, ప్రొవైడ్ చేస్తుంది. ఏకమ్ఐఎస్ ప్రొవైడ్ చేస్తుందా? ఎస్, ప్రొవైడ్ చేస్తుంది. బట్ లా ఎక్సలెన్స్ అనేది ఎన్సిఆర్టీలో చాలా రీసెర్చ్ చేసి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, చాలా లాంగ్ బ్యాక్ ఎగోని ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న పిల్లడు కూడా అర్థమయ్యేలాగా, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా, అర్థం చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకునేలాగా లా ఎక్సలెన్స్లో అయితే ఉంది. అరియా సిఎస్బి ఏకంలో లేదా అంటే, ఎస్ దాంట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ వీక్లీ కరెంట్ అఫైర్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ కరెంట్ అఫైర్స్
క్లాసెస్ సపరేట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే లైక్స్ లెన్స్ ఎస్ ప్రొవైడ్ చేస్తుంది, సిఎస్బి ఎస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏకమైఎస్ ఎస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి న్యూస్ డీకోడర్, ప్రతిరోజు న్యూస్ పేపర్ని డీకోడ్ చేస్తూ దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయా అంటే లైక్స్ లెన్స్ ఎస్, సిఎస్బి ఎస్ అండ్ ఏకమైఎస్ ఆల్సో ఎస్, మూడు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ డైలీ న్యూస్ డీకోడర్ ఆర్ న్యూస్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ డాక్టర్ రాంబాబు గారు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇండియాలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసిన పర్సన్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్లో చాలా పాపులర్ అయిన పర్సన్ రాంబాబు సార్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు సీ దే ఆర్ మెనీ పీపుల్, ఇప్పుడు అంటే సార్ కాకుండా చాలామంది దీని గురించి చెప్తా ఉన్నారు, బట్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే రాంబాబు సార్ కరెంట్ అఫైర్స్ ఉంది. దిస్ ఇస్ ద రియాలిటీ. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ద హిందూ న్యూస్ అనాలిసిస్ అని చెప్పి చాలా బాగా చెప్పేవారు. సరే, మెటీరియల్ విషయానికి వస్తే అంటే మెటీరియల్లో ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, క్లాస్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, హ్యాండ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి. త్రీ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మెటీరియల్స్. ఇక్కడ హ్యాండ్ నోట్స్ అయితే ఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, లైక్స్లెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, వెరియా సిఎస్బి నో అండ్ ఏకమైఎస్ ఎస్. ఇక్కడ ఇంకొక విషయం చూసుకుంటే స్టాండర్డ్ బుక్స్ అయితే మూడు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రొవైడ్ చేస్తుంటే యూ కెన్ కమెంట్, అక్కడ మీరు స్టూడెంట్ అయితే కమెంట్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి స్కెడ్యూల్, వెరీ ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఎంటైర్ ఇయర్కి సంబంధించి స్కెడ్యూల్ ఎందుకు ఇవ్వరు అంటే నేనేం చెప్తున్నానంటే ఎంటైర్ స్కెడ్యూల్ అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏం జరుగుతాయో నేను అడగట్లేదు, కానీ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్ 10 ఉండొచ్చు, 10 అవర్స్ ఉండొచ్చు. దట్ ఈస్ డెఫినెట్లీ ఎగ్జాక్ట్గా 60 గంటలే క్లాస్ జరగాలంటే కొన్నిసార్లు కాకపోవచ్చు, స్టూడెంట్స్ డౌట్ అడగచ్చు, 10 గంటలు పెరగచ్చు, 15 గంటలు పెరగచ్చు, బట్ అప్రాక్సిమేట్లీ అది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఈ స్కెడ్యూల్ విషయాన్ని చూసుకుంటే ప్రాపర్ స్కెడ్యూల్ అనేది స్కెడ్యూల్ ప్రిపేర్ అయినాక దాంట్లో చేంజెస్ ఉండొచ్చు, 100% స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కాదు, కానీ అట్లీస్ట్ 70-80% రీచ్ అవ్వగలగాలి ఆ స్కెడ్యూల్ని, మోడిఫికేషన్స్ అంత తక్కువ ఉండాలి. సో ఈ విషయంలో డెఫినెట్లీ లైక్స్ లెన్స్ ఎస్, సిఎస్బి నో, ఏకమైఎస్ దీని గురించి అయితే నో ఐడియా నాకైతే, ఎందుకంటే అన్ని బ్యాచెస్ అయితే ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రాలేదు. అండ్ ఒకవేళ వచ్చి ఉంటే దీని గురించి, ఒకవేళ 5 బ్యాచెస్ కానీ 10 బ్యాచెస్ కానీ అట్లా వచ్చి ఉంటే డెఫినెట్లీ దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అంటే స్కెడ్యూల్ ఇచ్చారు ఓకే ఫాలో అవుతారండి, ఎస్ లైక్స్ లెన్స్ ఫాలో అవుతుంది, అండ్ సిఎస్బి ఇక్కడ స్కెడ్యూలే సరిగ్గా ఇవ్వరు సో నో, అండ్ ఏకమైఎస్ నో ఐడియా. అండ్ దాని తర్వాత వస్తే మెంటర్షిప్, మెంటర్షిప్ అనేది లైక్స్ లెన్స్ ప్రొవైడ్ చేస్తుందంటే రైట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ నుంచి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, వెరియాస్ సిఎస్బి ప్రిలిమ్స్ కంటే కూడా మెయిన్స్ నుంచి దే ప్రొవైడ్ మెంటర్షిప్, ఏకమైఎస్ అయితే ఎస్ ప్రిలిమ్స్ నుంచే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత సిలబస్కి ఆన్ టైం కంప్లీట్ చేస్తున్నారా లేదా ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దీని గురించి మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది సిఎస్బి గురించి అయితే అసలు సిలబస్ కంప్లీట్ చేయదనే చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, బట్ అది ఎంతవరకు నిజము లేకపోతే వీళ్ళు క్లాసులకు వెళ్ళలేదు అనేది అది మనం చెప్పలేని విషయం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే లైక్స్ లెన్స్ విషయానికి వస్తే సిలబస్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు 100%. అండ్ ఏకమైఎస్ ఎస్. అండ్ ఆల్సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే లైక్స్ లెన్స్లో ప్రామినెంట్ ఫ్యాకల్టీ పాన్ ఇండియా లెవెల్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. అండ్ ఆల్సో దే హ్యావ్ 2 బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నారు. అండ్ వీళ్ళకి మెయిన్స్ గురించి ఇంక సపరేట్ క్యాంపస్ ఉంది, ఓకే గాయత్రి క్యాంపస్ అనేది ఓన్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అది, సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు మెనీ స్టూడెంట్స్ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత. అండ్ సిఎస్బి ఫ్యాకల్టీ సో ఎక్సెప్ట్ సిఎస్బి బాలత మేడం గారు తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అండ్ దెన్ వెరియాస్ ఏకమ్ఐఎస్, ఏకమ్ఐఎస్లో కూడా ఉన్నారు ఫ్యాకల్టీ, బట్ మోస్ట్లీ ఏంటి అంటే ఇది మనము డీప్ డ్రైవ్కి వెళ్ళి సో ప్రతి ఫ్యాకల్టీ గురించి అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను ఫిలిమ్స్ క్వాలిఫై కానీ కూడా ఒక ఫ్యాకల్టీ ప్రొఫైల్ అంటే ఎలా ఉండాలని చెప్పి ఫిజిక్స్ వాళ్ళలో అండ్ తర్వాత ఎక్సలెన్స్ బెంగళూరులో గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఇలా టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే ఒక ఎకానమీ ఫ్యాకల్టీ గురించి ఆ ప్రొఫైల్ ఎలా ఉండాలి అని చెప్పి నేను డీటెయిల్ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రొఫైల్ ఇది అని చెప్పుకునే ఆ గట్స్ అనేది ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే
చాలామంది, నేను ఢిల్లీలో వెళ్ళినప్పుడు చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేయండి. ఈవెన్ హైదరాబాద్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో చెప్పిస్తూ ఉన్నారు కొన్ని క్లాసెస్, కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు. సో దట్ ఈస్ ఓల్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లాసెస్. ఓకే, అండ్ దెన్ తర్వాత టెస్ట్ సిరీస్, ఎస్ ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, సిఎస్బి ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఏకమైఎస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. క్వాలిటీ అంటే అది మనము చెప్పడానికి లేదు, సో ఎందుకంటే అది స్టూడెంట్సే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. బట్ నాకు తెలిసినంత వరకు బెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే, నేను దాని గురించి సపరేట్ వీడియో చేశాను. ఒకవేళ అలా కాదు, ఇక్కడ కూడా క్వాలిటీ హైదరాబాద్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది అంటే ఎస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ చేయడం అయితే చేస్తున్నారు, క్వాలిటీ గురించి అయితే నేను కమెంట్ చేయదలుచుకోలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఇవన్నీ నేను పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తూ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఇంకా ఏమన్నా నేను మిస్ చేసినా, ఇంకా ఏమన్నా నేను టాపిక్స్ మాట్లాడాలి దీని గురించి అన్నా కానీ, లేకపోతే డిఫరెంట్ కాంబినేషన్ ఈ వర్సెస్ కాకుండా ఇంకా వేరే వర్షన్లో మీకు కావాలి అన్నా, సో ప్లీజ్ డూ కమెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో జరిగే విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనము ర్యాంక్స్ నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ నైట్ మేర్ ఫర్ దోస్ హు ఆర్ ప్రమోటింగ్, అంటే డిఫరెంట్ వేలో ర్యాంకర్స్ని కానీ యూపీఎస్సీ ర్యాంక్స్ని అందరూ క్లెయిమ్ చేసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే యూపీఎస్సీ సంబంధించి ర్యాంకర్స్ సాధించిన వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఈసారి నేను డెఫినెట్లీ డీకోడ్ చేయబోతా ఉన్నాను. అండ్ వాళ్ళు ఎవరెవరు క్లెయిమ్ చేసుకున్నారు అని లిస్ట్ అవుట్ నేను చేయబోతా ఉన్నాను. అండ్ ఎందుకంటే గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తే 1 లక్ష రూపాయలతో పోతుంది, అది ఇంపాక్ట్ కాదు కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ అయితే డెఫినెట్లీ ఈ క్రమంలో జెన్యున్గా కష్టపడే వాళ్ళు వెనకబడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఐఎమ్ టెల్లింగ్ యూ బాటమ్ ఆఫ్ మై హార్ట్. జెన్యున్గా పిల్లవాడి కోసం సీ ఒక మైండ్ సెట్, నేను చాలామంది యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళతో నేను వర్క్ చేశాను, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, దగ్గరగా చూశాను నేను. కొంతమంది పిల్లోడికి ఇంకేం చేయాలని తపన పడతా ఉంటే, వేరే సమ్ పీపుల్ నాకు ఇంకా ఎట్లా ప్రాఫిట్ రావాలి, ఇంకెలా మభ్య పెట్టాలి క్లాసులు సరిగ్గా చెప్పకుండా అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో దీనివల్ల జెన్యున్గా పిల్లవాళ్ళకి యాస్పిరెంట్స్కి ఏమైనా చెయ్యాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం ఫైట్ చేయాలి, అట్ ద సేమ్ టైం అన్యాయం చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.